జగన్ మీద ఉన్నటువంటి ఒక అపప్రద అనే కంటే కూడా వాస్తవం ఏంటి అంటే, ప్రశ్న ఎదుర్కోలేదు ఈ ఐదేళ్లలో. ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, అది కూడా ప్రశ్నలకి సమాధానం కాకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళారు, అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద. అంతే, ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్లలో ఒక్కసారి కూడా ప్రెస్ని ఫేస్ చేయలేదు. సరే, చంద్రబాబు గారు ప్రెస్ని ఫేస్ చేస్తారు, కాకపోతే తన అనుకూల జర్నలిస్టులనే పెట్టుకుంటారు, వేరే వాళ్ళని రానియరు. ఇటు ఈయన అట్లా చేయొచ్చు, కానీ అట్లాంటిది అసలు ప్రెస్ అనేదే నెగ్లిజెంట్గా ఉంటారు. రెండవది, అసలు ఇంటలెక్చువల్స్ ఇట్లాంటి మీటింగులు ఏది ఆయన ఫేస్ చేయలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఈ బస్సు యాత్ర సందర్భంలో మొట్టమొదటి పొద్దుటూరులో సభ నడుస్తుంది ఇడుపులపాయ నుంచి అక్కడికి. ఆ తర్వాత ఓవరాల్గా రోజుకి ఒక నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు 21 రోజుల పాటు. ఆ తర్వాత హెలికాప్టర్లో తిరగబోతూ ఉన్నారు, మొత్తం 60 నియోజకవర్గాలు సెకండ్ ఫేజ్లో తిరగబోతూ ఉన్నారు. టోటల్గా చూస్తే మేధావులు లేదా ఆ ఊళ్ళల్లో ఉన్న తటస్థులతో మాట్లాడటం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం అన్నటువంటిదే ఈ దఫా స్పెషల్.